వస్తుంది గాలి పైకి వస్తుంది అన్నట్టు అంటే లోపల భూమి లోపల కలిసి ఉన్న గాలి అనేది బయటకు వస్తుంది. ఈ రకంగా మనం చేయలేదు చెప్తే వాళ్ళు కదా. బిస్పస్ కొంచెం పక్క జరుగురు. యా ఇప్పుడు మీకు ఇక్కడ ఉన్న టీఎల్ఎంస్ గురించి చెప్తారు ఒకసారి. ప్రసాద్ గారు మర్చిపోయినా, శ్రీనివాస్ గారు చెప్పురి. సార్ ఇది మొత్తం ఈ వాటర్ ఈ మట్టి ఈ కాల్ బాటిల్ ఈ కవర్ అనేవి రికార్డ్ అవుతుంది అంత. ఇవి గాలి గాలి యొక్క ధర్మాలు తెలియడానికి ఉపయోగపడతాయి సార్. ఈ యొక్క కాలి బాటిల్ అనేది గాలి యొక్క గాలి అనేది గాలి ప్రదేశాలను ఆక్రమిస్తుందని తెలియడానికి వాటర్ బాటిల్ ఉపయోగపడుతుంది. ఏ రకంగా అంటే మనకు ఇప్పుడు ఈ యొక్క కాలి వాటర్ బాటిల్ వాటర్లో పెట్టేస్తే బబుల్స్ వస్తాయి. అంటే దీని ద్వారా ఏమైతే ఈ వాటర్ కాలి బాటిల్లో ఉన్న వాటర్ బయటికి రావడం వల్ల ఈ వాటర్ బబుల్స్ వచ్చినాయని తెలియపుతాం. దీని ద్వారా పిల్లలకి ఏమర్థం అవుతుంది అంటే గాలి స్థలాన్ని గాలి ఆక్రమిస్తుందని తెలుసుకుంటున్నారు. ఓకే, అదే రకంగా దీని ద్వారా గాలికి అనేది ఒత్తిడి ఉంటుంది. దాన్ని తెలియడానికి పిల్లల్ని ఏం చేయాలంటే ఇలా ఈ బోర్లించిన గ్లాస్ తోటి ఇలా ప్రెస్ చేయడం వల్ల వాళ్ళకి తెలుస్తుంది అన్నట్టు. అంటే కొద్దిగా మన ఏదో నెడుతుంది. ఏం నెడుతుంది అంటే ఏ దీని ద్వారా వాళ్ళు తెలుసుకుంటారు అన్నట్టు. గాలి అనేది ఒత్తిడిని కలిగేస్తుంది. ఇది ఒకటి. గాలికి ప్రత్యేకమైన ఆకారం అనేది ఏమి ఉండదు. అది కానీ దానికి ఒక ఆకారం ఉంటుంది. ఏ ఆకారం అంటే గాలి అనేది ఏ ఒక్క వస్తువుని ఆక్రమిస్తుందో ఆ వస్తువు యొక్క ఆకారాన్ని ఆక్రమిస్తుంది అన్నట్టు. దాని గురించి ఇది ఒకటి. అంటే గాలి యొక్క ఆకారం ఈ రకంగా అన్నట్టు. ఈ యొక్క కవర్లో ఉన్నది కాబట్టి దీని యొక్క ఆకారాన్ని కలిగి ఉన్నది. ఈ గ్లాసులో కూడా ఉన్నది. అంటే గాలి యొక్క ఆకారం ఈ షేప్ అన్నట్టు. ఈ రకంగా తెలియదు. అదే రకంగా గాలి అనేది శబ్దం చేస్తుంది. శబ్దం చేయడానికి ఇంకోటి మరోసారి ట్రై చేద్దాం. బాగా వస్తుంది శబ్దం. అంటే ఈ రకంగా గాలి శబ్దం కూడా చేస్తుంది. ఈ యొక్క గాలి అనేది ఒక భూమి పైనే కాదు గారు ఇటు తిరిగి ఒకసారి కలిసి ఉంటుంది. దీన్ని తెలుసుకోవడానికి ఒక చిన్న ప్రయోజనం. ఈ యొక్క భూమిని తీసుకుని ఈ యొక్క మట్టిని తీసుకుని దానిలో వాటర్ వస్తే బబుల్స్ వస్తాయి అన్నట్టు. ఈ యొక్క బబుల్స్ ఏ రకంగా వస్తున్నాయి? మట్టిలో గాలి ఉండడం వల్ల ఈ యొక్క గాలి అనేది బయటకు వస్తుంది. నీళ్ళు పోయడం. థ్యాంక్ యూ.